నమస్కారం ఫ్రెండ్స్. మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ 2023లో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసనం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండే నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మెథడాలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్ మిస్ అవ్వకుండా గమనించండి, బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. కావలసిన వారు చూడండి. ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా. మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా A3 సైజులోనే ఉంటాయి. బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే మనం చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత మధ్యయుగం. ఈ మధ్యయుగ కాలం ఎప్పటి నుంచి చెప్పుకుంటామంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం చెప్పవచ్చు. ఇక్కడ మధ్యయుగ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి అని చూస్తే స్వదేశీ సాహిత్యం, విదేశీ రచనలు, మతపర రచనలు, శాసనాలు, కట్టడాలు, నాణాలు ఇవి మధ్యయుగం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలుగా ఉన్నాయి. రచనలు ముఖ్యంగా, దాంతోపాటు శాసనాలు, కట్టడాలు, నాణాలు ఆధారాలుగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఈ మధ్యయుగంలో ఎవరు పరిపాలించారని చూస్తే ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు వీరు మధ్యయుగంలో పాలించారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, వేంగీ చాళుక్యులు, కాకతీయులు, హోయసాలులు, యాదవులు, చోళులు, పాండ్యులు వీరు దక్షిణ భారతదేశంలో పాలన చేస్తే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు, మొఘలులు పాలన చేశారు ఈ మధ్యయుగ కాలంలో. ఇక్కడ పశ్చిమ చాళుక్యులు వీరిని కళ్యాణి చాళుక్యులు అని కూడా పేర్కొంటారు. ఇప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో పాలించిన రాజుల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ రాజపుత్రులు, రాజపుత్రులు పురాణకాల సూర్యవంశ క్షత్రియులు అని, చంద్రవంశ క్షత్రియులు అని వారు చెప్పుకున్నారు. పురాణకాలాల్లో ఉన్న సూర్యవంశ క్షత్రియులు, చంద్రవంశ క్షత్రియులు అని చెప్పేసి రాజపుత్రులు చెప్పుకున్నారు. చాంద్ బర్దాయ్, ఈయన ఒక కవి. ఈయన పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథంలో రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులు అని పేర్కొన్నాడు. రాజపుత్రులు ఏమని చెప్పుకున్నారు? సూర్యవంశ క్షత్రియులు అని, చంద్రవంశ క్షత్రియులు అని రాజపుత్రులు చెప్పుకున్నారు. అయితే కవి అయిన చాంద్ బర్దా ఏమన్నాడు అంటే రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులు అని పేర్కొన్నాడు. ఎక్కడ? పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథంలో. ఇక్కడ పృథ్వీరాజు ఎవరని చూస్తే చౌహాన్ వంశస్థుడు. మహమ్మద్ గోరీతో ఈయన దండయాత్రను ఎదుర్కొన్న గొప్ప రాజు పృథ్వీరాజ్ రాసు. రాజపుత్రులు సంస్కృత భాషను ఆదరించారు. ఈ యుగంలోనే చారిత్రక రచనలు ప్రారంభమయ్యాయి. రాజపుత్రుల యుగంలోనే చారిత్రక రచనలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ రాజతరంగిణి అనే గ్రంథం, ఈ రాజతరంగిణి గ్రంథాన్ని కల్హానుడు రచించడం జరిగింది. ఇది చారిత్రక గ్రంథంగా అంగీకరించబడింది. కల్హానుడు రచించిన రాజతరంగిణి గ్రంథం చారిత్రక గ్రంథంగా అంగీకరించబడింది. తర్వాత ఈ రాజపుత్రులు కోణార్క్, పూరి, భువనేశ్వర్, బాదామి ఇటువంటి స్థలాలలో దేవాలయాలను, మంటపాలను కట్టించారు. రాజపుత్రులు కోణార్కు, పూరి, భువనేశ్వర్, బాదామి ఇటువంటి స్థలాలలో దేవాలయాలు, మంటపాలను కట్టించారు. ఇక్కడ శ్రావణ బెళగొళ, శ్రావణ బెళగొళ, ఈ శ్రావణ బెళగొళలో గోమటేశ్వర విగ్రహం ఈ రాజపుత్రు కాలం నాటిదే, రాజపుత్రుల కాలం నాటిదే. అంతేకాకుండా అజంత గుడ్డ చిత్రాలలో కొన్ని చిత్రాలు రాజపుత్రు కాలంలోనే చిత్రించారు. అజంత గుడ్డ చిత్రాలలో అదేవిధంగా అరబ్బులు
ఇక్కడ సింధుపై ఎప్పుడు దండెత్తారు అరబ్బులని చూస్తే, క్రీస్తు శకం 712 సంవత్సరంలో మొట్టమొదట సింధుపై దండెత్తారు. అసలు అరబ్బులు సింధు మీద దండెత్తడానికి కారణం ఏంటి అని చూస్తే, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి అనే ఉద్దేశంతో 712 సంవత్సరంలో సింధు మీద దండెత్తారు. ఆ కాలంలో సింధు రాజు ఎవరు అంటే దాహిర్, ఈయన పాలకుడు, ఈయన ఒక హిందూ రాజు. ఈయన మీద దండెత్తి దాహిర్ని ఓడించి ముస్లిం రాజ్యాన్ని స్థాపించారు అరబ్బులు. ఇస్లాం మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ అరబ్బుల ద్వారా భారతీయ సంస్కృతి యూరప్ దేశాలకు పరిచయం అయింది. ఎవరి ద్వారా పరిచయం అయింది? మన దేశ సంస్కృతి అంటే అరబ్బుల ద్వారా పరిచయం అయింది. అంతేకాకుండా సింహళం, దీన్నే శ్రీలంక అంటున్నాం, కంపూచియా, ఇదే కంబోడియా, ఇటువంటి దేశాలకు కూడా మన యొక్క సంస్కృతి అనేది విస్తరించింది. ఖజురహో దేవాలయాలు అరబ్బుల కాలంలోనే ప్రసిద్ధి పొందాయి. తర్వాత రాష్ట్రకూటులు, ఇందులో దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల మూల పురుషుడు ఎవరు అంటే దంతిదుర్గుడు. ఈ రాష్ట్రకూటులు ఏ భాషలో పోషించారు అని చూస్తే, సంస్కృతం కన్నడ ఈ భాషలను రాష్ట్రకూటులు పోషించారు. విద్యాలయాలకు భూములు దానం ఇచ్చి విద్యను ప్రోత్సహించారు. ఇక్కడ పంప, ఈయన కన్నడ ఆదికవి పంప రాష్ట్రకూటుల కాలం నాటివాడే. ఎల్లోరా, ఎలిఫెంటాలో ఆలయాలు నిర్మించి శిల్పకళను రాష్ట్రకూటులు పోషించారు. ఎల్లోరా ప్రాంతము, ఎలిఫెంటా ప్రాంతం, ఇక్కడ ఆలయాలు నిర్మించి శిల్పకళను పోషించారు. అదేవిధంగా చోళులు, ఇక్కడ విజయాలయుడు క్రీస్తు శకం 846లో చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు విజయాలయుడు. తంజావూరు చోళుల యొక్క రాజధానిగా వెలుగొందింది. ప్రసిద్ధి చెందిన రాజులు ఎవరు చోళుల్లో అంటే, మొదటి రాజరాజు, ఈయన బృహదేశ్వర ఆలయం నిర్మించాడు. తంజావూరులో బృహదేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే మొదటి రాజరాజు చోళ చక్రవర్తి. అదేవిధంగా రాజేంద్రుడు, ఈయన గంగానది లోయ వరకు యుద్ధ విజయాలు సాధించి గంగైకొండ అనే బిరుదు పొందాడు. అంతేకాకుండా గంగైకొండ చోళపురము అనే పట్టణాన్ని కూడా నిర్మించాడు. తర్వాత కులోత్తుంగుడు, ఈయన ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాడు కులోత్తుంగుడు. తర్వాత తూర్పు చాళుక్యులు, వీరి గురించి చూస్తే, వేంగీ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్యులు పాలన సాగించారు. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు కూడా తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించారు తూర్పు చాళుక్యులు. 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు కూడా తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించారు. ఇందులో కుబ్జ విష్ణువర్ధనుడు, ఈయన 2వ పులకేశి యొక్క తమ్ముడు. తూర్పు చాళుక్యుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. క్రీస్తు శకం 642లో కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్యుల రాజ్యాన్ని స్థాపించాడు. ఇందులో ప్రసిద్ధమైన రాజులు ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషను ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఈయన ఆస్థానంలోని వాడే నన్నయ్య భట్టు. ఈ నన్నయ్య భట్టు ఆంధ్ర భాషను శాసనం రాశాడు, తెలుగు వ్యాకరణం ఇది. ఆంధ్ర భాషను శాసనం ఎవరు రాశారు అంటే నన్నయ్య భట్టు, అది తెలుగు వ్యాకరణం. అంతేకాకుండా సంస్కృత మహాభారతంలో మొదటి 3 పర్వాలు కూడా తెలుగులో రాసింది నన్నయ్య భట్టు. ఈ నన్నయ్య భట్టే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు. అదేవిధంగా కళ్యాణి చాళుక్యులు. ఇక్కడ 2వ తైలపుడు, క్రీస్తు శకం 973లో మాన్యకేటాన్ని ఆక్రమించాడు 2వ తైలపుడు. ఎవరి నుంచి ఆక్రమించాడు మాన్యకేటాన్ని అంటే, రాష్ట్రకూట రాజుల నుండి 2వ తైలపుడు మాన్యకేటాన్ని ఆక్రమించాడు. ఇక్కడ కళ్యాణి, ఈ కళ్యాణిని రాజధానిగా చేసుకున్నారు. ఈ కళ్యాణి అనేది బీదర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మొదటి సోమేశ్వరుని కాలం నుండి కళ్యాణి రాజధానిగా వెలుగొందుతూ ఉంది కళ్యాణి చాళుక్యులకు. ఈ కళ్యాణి చాళుక్యులు ఏ భాషలో పోషించారని చూస్తే, సంస్కృతం, కన్నడం, ఈ భాషలో పోషించారు. అదేవిధంగా బిల్హానుడు కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వాడే. విక్రమాంక దేవచరిత్రను ఈయన రచించాడు. ఇక్కడ విద్యాపీఠాలు ఏంటి కళ్యాణి చాళుక్యుల కాలంలో అని చూస్తే, బ్రాహ్మణ అగ్రహారాలు, ఇక్కడ ఘటికలు అంటే విద్యా కేంద్రాలు.
ఈ ఘటికలోని విద్యా కేంద్రాలు, బ్రాహ్మణ అగ్రహారాలు ఇవన్నీ కూడా విద్యను అభ్యసించడానికి అనుకూలంగా అనువైన ప్రదేశాలుగా పేరు పొందాయి. తర్వాత యాదవులు, వీరు కళ్యాణి చాళుక్యులకు సామంతులు. యాదవులు కృష్ణుని యదువంశానికి చెందినవారము అని యాదవులు చెప్పుకుంటారు. ఈ యాదవుల రాజ్యంలో ఏ రాజ్యాలు భాగంగా ఉన్నాయి అంటే బొండాయిలో ఖాందేశ్, అహ్మద్నగర్, నాసిక్. ఈ ప్రాంతాలు యాదవుల రాజ్యంలో భాగంగా ఉన్నాయి. తర్వాత కిళ్ళయుడు యాదవ రాజ్యం స్థాపించాడు క్రీస్తు శకం 1187లో. కిళ్ళయుడు నాలుగవ సోమేశ్వరుడు ఎవరు అంటే కళ్యాణి చాళుక్యరాజు. ఈ కళ్యాణి చాళుక్యరాజు అయిన నాలుగవ సోమేశ్వరుని ఓడించి 1187లో యాదవ రాజ్యాన్ని కిళ్ళయుడు స్థాపించాడు. దక్షిణ భారతదేశంలో తురుష్కుల దాడి ప్రప్రథమంగా యాదవుల మీదే జరిగింది. దక్షిణ భారతదేశంలో తురుష్కుల దాడి ఎవరి మీద జరిగింది దక్షిణ భారతదేశంలో అంటే యాదవుల పైనే జరిగింది. ఇక్కడ మాలిక్ కాఫర్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని, ఈయన రామచంద్రదేవుని జయించి, యాదవుల రాజైన రామచంద్రదేవుణ్ణి జయించి ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు 1909. తర్వాత కాకతీయులు, వీరు కాకతీ అనే దేవతను ఆరాధించడం వల్ల కాకతీయులని పేరు వచ్చింది. చాళుక్య సోమేశ్వరుడు పశ్చిమ చాళుక్యరాజు, ఈయన పశ్చిమ చాళుక్యరాజు చాళుక్య సోమేశ్వరుడు. ఈ చాళుక్య సోమేశ్వరుడు కాకతీ మొదటి ప్రోళరాజుకు సోమేశ్వరుని ఆశ్రయించడం వల్ల హనుమకొండ ప్రాంతాన్ని ఇచ్చాడు. కాకతీ ప్రోళరాజుకు అంటే చాళుక్య సోమేశ్వరుడు అప్పచెప్పాడు. ఎందుకు అంటే సోమేశ్వరుని ఆశ్రయించడం వల్ల ఆయన అప్పచెప్పడం జరిగింది. క్రీస్తు శకం 1155 నుంచి 1175 మధ్యకాలంలో ఈ కాకతీ మొదటి ప్రోళరాజు పాలించడం జరిగింది. తర్వాత రెండవ ప్రోళరాజు, చాళుక్యులు పతనమైపోయిన తర్వాత ఈ రెండవ ప్రోళరాజు గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఈ కాకతీయులలో ప్రసిద్ధ రాజులు ఎవరు అంటే రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి. ఇక్కడ గణపతి దేవుడు తెలుగు భాష మాట్లాడే వారందరినీ కూడా ఈయన ఏకం చేశాడు. కళింగ పశ్చిమాంధ్ర దక్షిణ దేశాల మీద దండెత్తి ఎవరైతే ఆ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడుతున్నారో వారందరినీ ఏకం చేశాడు. అదేవిధంగా రుద్రమదేవి, ఈమె ధైర్య సాహసాలు గల స్త్రీ, గొప్ప పరిపాలనా దక్షురాలు. పాండ్య చాళుక్యచూరులను ఎదుర్కొని రాజ్యాన్ని పటిష్టపరిచింది రుద్రమదేవి. అదేవిధంగా ప్రతాపరుద్రుడు ఆఖరి పాలకుడైన ఈయన కాలంలో ముష్కరుల దాడి ప్రారంభమైంది. అదేవిధంగా మోటుపల్లి, కాకతీయుల రేవు పట్టణం ఏంటి అంటే మోటుపల్లి. ఇక్కడ వజ్ర పరిశ్రమ ఆ కాలంలో బాగా అభివృద్ధి పొందింది. మార్కోపోలో అనే వెనిష్ యాత్రికుడు ఈ కాకతీయ రాజ్యాన్ని దర్శించి అక్కడ వర్తక వాణిజ్యాలు అభివృద్ధి అనేది బాగుంది అని చెప్పి పొగుడుతూ ఆయన పేర్కోవడం జరిగింది. తర్వాత వీరశైవ మతం, కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మతం ఏది అంటే వీరశైవ మతం. వీరు సంస్కృత భాషను పోషించారు. వీరి కాలంలో రచనలు చూసినట్లయితే జాయప నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ఒక నాట్య గ్రంథం. అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు అనేక వీరశైవ గ్రంథాలను రాశాడు. తర్వాత తిక్కన భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. తర్వాత హోయసాళులు, మైసూరుకు చెందిన రాజవంశస్థులు. ద్వారసముద్రం హోయసాళుల యొక్క రాజధాని. చోళులు చాళుక్యుల వద్ద పనిచేసి హోయసాళులు రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎవరి వద్ద పనిచేశారు హోయసాళులు అంటే చోళుల వద్ద చాళుక్యుల వద్ద పనిచేసి రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ బిత్తిక విష్ణువర్ధనుడు ఈయన కాలంలో హోయసాళుల ప్రభావం అనేది బాగా పెరిగింది. ఈ బిత్తిక విష్ణువర్ధనుడు పాలనా కాలం ఏంటి అంటే క్రీస్తు శకం 1111 నుండి 1141 బిత్తిక విష్ణువర్ధనుడు పాలన చేశాడు. వైష్ణవ మతాన్ని ఈయన స్వీకరించాడు.
ఎవరి ఆధ్వర్యంలో అంటే రామానుజుని ఆధ్వర్యంలో వైష్ణవ మతాన్ని భిత్తిక విష్ణువర్ధనుడు స్వీకరించాడు. అదేవిధంగా మూడవ బల్లోలుడు, ఈయన ఆఖరి గొప్పరాజు. మాలిక్ కాఫర్ చేత దక్షిణ దండయాత్రలు ఓడింపబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు శకం 1310వ సంవత్సరంలో మాలిక్ కాఫర్ చేత దక్షిణ దండయాత్రలో ఓడింపబడ్డాడు. మహమ్మద్ బిన్ తుగ్లకు లొంగిపోయి రాజ్యాన్ని కాపాడుకున్నాడు మూడవ బల్లాలుడు. హోసాళ్ల మతం చూసినట్లయితే మొదటి రాజులు జైన మతాన్ని అవలంబించారు. అయితే తరువాతి కాలంలో రామానుజుని విశిష్టాద్వైతము, మధ్వాచార్యుని ద్వైతము ఇవి ప్రాచుర్యం పొందాయి. వీరు సంస్కృత కన్నడ భాషలు అభివృద్ధి చేశారు. ఇక్కడ నేమిచంద్రుడు కన్నడంలో మొదటి నవల రాశాడు. హోయసాళుల కాలంలోనే కన్నడంలో మొదటి నవల ఎవరు రాశారు అంటే నేమిచంద్రుడు రాశాడు. అదేవిధంగా పాండ్యులు పల్లవులు చాళుక్యుల వైరాన్ని ఆధారం చేసుకుని రాజ్యాన్ని విస్తరించారు పాండ్యులు. పల్లవులకు చాళుక్యులకు ఉన్న వైరాన్ని ఆధారం చేసుకుని పాండ్యులు రాజ్యాన్ని విస్తరించారు. ఇక్కడ మధుర అనేది పాండ్యులకు రాజధాని. పాండ్యుల పాలకులు ఎవరు అంటే పరాంతకుడు, శ్రీమార శ్రీవల్లభుడు, కులశేఖరుడు, సుందర పాండ్యుడు. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1328లో ఈ యొక్క పాండ్యుల రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు తుగ్లక్. గ్రామ పాలనలో ఈ పాండ్యులు చోళులను అనుసరించారు. వీరశైవ మతాలను ఆదరించారు. వీరశైవము వైష్ణవ మతాలను ఆదరించారు. ఈ పాండ్యులు ఆలయాలు కట్టించిన ప్రదేశాలు ఏంటి, ఎక్కడ కట్టించారంటే దక్షిణాన శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం అనే ప్రాంతాలలో పాండ్యులు ఆలయాలు కట్టించారు. తర్వాత అరబ్బులకు తమ కొలువులో ఉద్యోగాలు ఎవరిచ్చారంటే పాండ్యులే. ఇది ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశ రాజ్యాల గురించి ఇప్పుడు పేర్కొన్నాం. ఉత్తర భారతదేశంలో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు వీరి గురించి తర్వాత విభాగాల్లో నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.